మంత్రులు ఎవరో తెలియకుండా మంత్రులు టార్గెట్ చేయకుండా మాట్లాడదు ఏది అనాని లేదు అంటారు. మాట్లాడతారు నోటిదోళ్ళు మాట్లాడతారు, మన దాంట్లో లేరే నోటిదోళ్ళు. ఈయన అసలు మనమే బట్టలోడ తీసుకొడతాం లేకపోతే తాట తీస్తాం. ఆ డైలాగ్లు అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి లేదు అంటే సినిమా డైలాగ్లు అలవాటు రియల్ రియాలిటీ అయ్యే చెప్తున్నారు. చొక్కా కొట్టుకోండి ఇవన్నీ ఏమవుతుంది, నానీలు ఏమి సక్రమంగా మాట్లాడతారని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఈయన నల్లాళ్ళు ఈ మధ్యన టాపిక్ ఏంటంటే అక్కడ డైవర్ట్ అయిపోయింది ఎక్కడంటే సరే వాళ్ళ నోటి దోళ్ళని నిలదీయచ్చు. ఇప్పుడు దేవుళ్ళ గురించి కొడాలి నాని మాట్లాడాడు. ఆ రోజు నేనేం మాట్లాడలేదు కదా. ఇప్పుడు పోనీ నేనేమి వేరే దేశంలో లేరు కదా, హైదరాబాద్లోనే కూర్చుని ప్రెస్ మీట్లో ఏందయ్యా మాట అని అప్పుడే అడగచ్చు కదా. కింద కార్యకర్తలు ఎవరు మాట్లాడు ఉంటారు. పోనప్పుడు మీకు నీ స్థాయి కాదు అనుకున్నప్పుడు శాంతం వదిలేయాలి. ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఇది ఎన్నికల టైం కూడా కాదు. పోనీ ఎన్నికల టైంలో ఆడ కూర్చుని మాట్లాడామంటే ఒక సార్ రోడ్లు బాగాలేదు, అసలు రాష్ట్రంలో ఎక్కడ బాగుండి చేసి నేను రెండు రాష్ట్రాలు కూడా అది దాన్ని దీన్ని లింకప్ చేసుకోరు కదా. ఆ జగన్ సర్కార్కి సంబంధించి దానికి మంత్రులతో సంబంధం లేదు. రెండవది ఇక్కడ ఎవరిని వీళ్ళు టార్గెట్ చేస్తుంది ముగ్గురు కూడా ఈ మధ్యకాలంలో సీరియస్గా, చంద్రబాబుని లోకేష్. చంద్రబాబు లోకేష్ రెస్పాండ్ కాలేదా, వాళ్ళు మాట్లాడారు రివర్స్లో, వాళ్ళ కార్యకర్తలు నాయకులు మాట్లాడారు. కవరేజ్ అంత వచ్చిందా, నాని తిట్టిన తిట్లకు వచ్చిన కవరేజీ వీళ్ళు ఇచ్చిన ఆన్సర్కి రాలేదు కదా. వాళ్ళు అనుకూల పత్రికల్లో హెడ్డింగ్ పెట్టుకున్నా కూడా అది పెద్దగా ఎక్కువ హైలైట్ చేయలేకపోయారు. తీవ్రంగా ఉంటుంది జాగ్రత్త నీ బతుకే అంతా ఇట్లాంటి పదాలే వచ్చినాయి కానీ ఆ పాయింట్స్కి ఆన్సర్ లేదు కదా వీళ్ళ దగ్గర. అక్కడ తెలుగుదేశం వాయిస్ డౌన్ అయింది కౌంటర్ చేయడం. ఆ టైంలో ఈయన వస్తే పబ్లిసిటీ బాగానే వచ్చింది, దానివల్ల వాళ్ళని తిట్టడానికి బాగుంది, అది హైలైట్ అయింది అదే తెలుగుదేశం అనుకూల పత్రికల్లో. అప్పుడు వీళ్ళు చూస్తే ఊరుకుంటారా, అప్పుడేమైంది అసలు రైతు సమస్య వచ్చింది అక్కడ, రైతుకి ఏమన్నా జరిగింది కొత్తగా వాళ్ళు ఇవ్వాలనుకుంది. బట్ ఒకటి మంచి జరిగింది ఏంటంటే ఈయన రోడ్డు మీదకి రావడం వల్ల 31 ఇస్తారేమో వాళ్ళు, ఇంకో 3 ముందిచ్చారు 29. కానీ అది ఈయన ఓన్ చేసుకోలేకపోయాడుగా, నేను 35,000 అడిగాను రేపు అసెంబ్లీని ముట్టడిస్తానన్నారు, ఇంకా అక్కడ అయిపోయింది కదా. అది నీ మనం చెప్పుకోవాల్సింది ఏంది, ముందే మేము రాబట్టి వస్తున్నామని తెలిసి ముందిచ్చారు. వస్తుందా 31 ఇస్తానని ఆయనే చెప్పింది, వీళ్ళు అనేది అదే కదా, ఇస్తామన్న డేట్ చెప్పాం కాబట్టి 2 ముందు వచ్చి ఇదంతా నాదే అని చెప్పుకోవడానికి కాబట్టి అనేది కరెక్ట్, అది విమర్శ ఉంటుంది. అదే టైంలో వాళ్ళు చేసిన తప్ప ఏంటంటే ఈయన రోడ్డు మీదకి వచ్చేదాకా 31 అన్నావు కదా, నువ్వు మరి ముందే ఎందుకు ఇచ్చా, 31 ఇవ్వాల్సింది కదా, అంటే ఆయన చేయబట్టిన అనేది కదా. ఇందులో రాజకీయం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది, ఎవరు లెక్కలు ఆడకుండా ఇవన్నీ జనాలు చూసుకోరు.